ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము వాటర్ రైడ్స్ కి వెళ్ళడానికి తీసుకోయారంట బీచ్ ఇక్కడ చూద్దాం సం బీచ్ కి అయితే ఎంటర్ అయిపోయినాం చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నా బీచ్ మొత్తం బీచెస్ అన్నీ కూడా ఈరోజు వాటర్ రైడ్స్ లో దూమ్దాం చేసేద్దాం ఇక్కడ బీచ్ ఎంటర్ అవుతానే ఒక జోష్ వచ్చింది ఈ రెస్టారెంట్ అంతా చూస్తా అంటే ఇది వా ఈ టెంట్లే నాకు కావాల్సింది ఇదో గేమ్స్ ఆడుతున్నారు చూడండి ఆల్రెడీ పారాషూట్ అంతా అది ఫోర్క్ వచ్చేసి గడ్డితో చేసినట్టున్నారు బొమ్మ ఓకే గౌరవడ్డో వాటర్ స్పోర్ట్స్ అసోసియేషన్ అనమాట మొత్తం ఇక్కడ ప్యాకేజ్ ఉంది ప్యాకేజ్ ప్రైజెస్ 1300 నుంచి స్టార్టింగ్ ఉంది మొత్తం ఏదుంది బోట్ రైడ్ డాల్ఫిన్ డీప్ పారాసైలింగ్ ఇండివిజువల్ అంట జెట్స్కి ఇండివిజువల్ 350 బనానా రైడింగ్ కూడా ఉంది వెళ్ళాలని ఉంది నా కుతూకాలం ఉంది ఫ్రెండ్స్ మేమైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం బోట్ కోసం బోట్ వచ్చిన తర్వాత నేనైతే లోపలికి వెళ్ళి దూమ్దమ్గా ఎంజాయ్ చేద్దాం మూడు రైడింగ్ అయితే తీసుకున్నాం ఆ మూడు పారా రైడింగ్ ఒకటి అందులో 1300 ఉంది కదా 1300 అయితే బుక్ చేసాం దీని ఈ మూమెంట్ కోసమే మనం ఇంతసేపు వెయిట్ చేస్తున్నాం అనమాట ఎంజాయ్ చేద్దాం అలలు అయితే భారీగా వస్తున్నాయని చెప్పి బనానా రైడింగ్ అయితే లేదని చెప్పారు వాళ్ళు సో దానివల్ల స్పీడ్ బోర్డు ఇక్కడ ఉంది కదా ఆ స్పీడ్ బోర్డు మనకి ఇస్తారనమాట ఆ రైడింగ్ ఉంది ఓకే ఎంజాయ్ చేద్దాం ఇప్పుడు బోట్లో అయితే ఉన్నాను పారా రైడింగ్ కి నీళ్ళల్లో డిప్ చేయాలంటే 200 ఎక్స్ట్రా అంట నెక్స్ట్ మామూలుగా అయితే నార్మల్ అయితే మామూలు మన ప్యాకేజ్ ఉంటే ప్యాకేజ్ కాకుండా మనం 200 ఎక్స్ట్రా పెట్టాల్సి ఉంటుంది సో మనం వెళ్ళినప్పుడు దుమ్దమ్ చేద్దాం మనకు బెల్ట్ వేసాడు ఆడపోయి తార చెట్లు వచ్చాను చాలా బాగుంది కానీ ఇంకొద్దిగా ఎక్కువ టైం తీసుకుంటే ఇంకా చాలా బాగుండేది గ్రౌండ్ ఇస్తాను మళ్ళీ గ్రౌండ్ అంటే మళ్ళీ 750 or 550 పెట్టాల్సి వస్తుంది అదనమాట మనకి వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువ ఉంటుంది అనమాట కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఒక 3 కిలోమీటర్స్ ముందు ఉన్నట్టున్నాం మొత్తానికి మనమే మిగిలాం బోట్లో ఈ బోట్ ఉన్నదే ఈ సముద్రంలో అంతారేమో అలా చెలికత్తాయంటే మనం వచ్చి
వచ్చేసాం మనం స్టార్ట్ అయిన ప్లాన్. బావాడు ఎక్స్పీరియన్స్ చెప్తాడు నా ఫ్రెండ్. మంచిగా ఎగిరినాం అప్ప, సినిమా కనపడే సినిమా కనపడిందా? నందు నందు కర్ణాటకవా? అందు కర్ణాటక బాగుండింది, కాకపోతే ఇంకా ఎక్కువ సేపు ఉంటే ఇంకా చాలా బాగుండేది, అది మాత్రం చెప్పగలుగుతా. నన్ను నీళ్ళు తీసుకెళ్ళిపోవాలా? సంపైపోతాడు వచ్చాడు ఆన్లో అందరికి. మావాడు వచ్చేదాకా పట్టుకుంటాడు. చేసినాను అలలు, అలల్ని కట్ చేసుకుంటాం, అలల్ని కట్ చేస్తాను ఇక్కడ. వెళ్ళేసైతే వచ్చా, ఎక్స్పీరియన్స్ బాగుంది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమున్న రూమ్ నుంచి బయటకు అయితే వచ్చేసాం. నైట్ చల్ల గాలి, గోవా కానీ అట్టా ఏ షాప్లో చూసినా మనకి మొత్తం పైన దొరుకుతుంది. దాంతోపాటు చిన్న చిన్న సూపర్ మార్కెట్లో కూడా సరే మొత్తం 50 రూపాయల నుంచి స్టార్ట్ చేస్తే ఎందుకులే, అట్టుందనమాట పంచాయతీ. ఇక్కడ ఇంకా స్ట్రీట్ ఫుడ్ చూస్తే వైన్ బావా, ఇంకా స్ట్రీట్ ఫుడ్ చూస్తే స్ట్రీట్ ఫుడ్ ఉన్నాయి కానీ మరి మనకు షాప్స్లో మాత్రం కనబడుతున్నాయి. ఇంకా మనకి బీచ్కి వెళ్ళామంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడైతే అదే పని మీదే మేము బయట వచ్చాం. కాలంగుంట బీచ్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు నడుచుకుంటా. అలా ఒక 2 కిలోమీటర్స్ అయితే ఉంది లోపల మేమున్న రూమ్స్ నుంచి. సో అక్కడికి వెళ్ళి నేనైతే బీచ్ ఎక్స్ప్లోర్ అయితే చేస్తాను, చూద్దాం రండి. మా సీన్ గారు ఈరోజు నన్ను నడిపించి చంపేస్తాడేమో. ఇప్పటికి ఇంత దూరం నడిచాం, 1 కిలోమీటరే నడిచాను, ఇంకా 1 కిలోమీటర్ ఉంది. కాకపోతే చుట్టూ నేచర్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఇంకొకటి ఏంటంటే వచ్చేంత దూరం కూడా మనకి రెంటల్ కార్స్ కానీ బైక్స్ కానీ నెక్స్ట్ టూరిజం స్పాట్స్ చూపించడానికి వాళ్ళు ఉంటారు కదా మ్యాక్సిమం, అలాంటి షాప్స్ ఎక్కువ ఉన్నాయి. దాంతోపాటు గోవాలో ఫ్లవర్స్, ఫ్లవర్డ్ షర్ట్స్ మొత్తం అన్నీ. ఫ్రెండ్స్ మనం బీచ్కి అయితే ఎంటర్ అయిపోయాం. మొత్తం షాపింగ్స్ ఇసాక కాలంగట్ బీచ్కి అయితే వచ్చేసినాం. ఇప్పుడైతే అంతా బీచ్ ఏరియా. ఎంతసేపు నడిచి 2 కిలోమీటర్స్ ఆల్మోస్ట్ నడిచాం మా మేమున్న రిసార్ట్ నుంచి. చూసారా మొత్తం షాపింగ్ అంతా, చెప్పాగా వైన్ ఎక్కడైనా దొరుకుతుందని. మన ఊర్లో బోనాలంగిడి మొత్తం దొరుకుతుంది, మొత్తం అంతా ఎడబట్టినా దొరుకుతుంది. అంత పెద్ద మనకు పని లేదనుకో. మొత్తం పప్స్ ఉన్నాయి ఇక్కడ, దుమ్ము దుమ్ముగా సౌండ్, జనాలు చూస్తున్నారు కదా, క్రౌడ్ అయితే భయంకరంగా ఉన్నారు. స్టే సేఫ్. మా వాళ్ళు వెళ్తున్నారు ముందర. ఫారెన్ రెస్టారెంట్స్ మ్యూజిక్ లో బౌన్సర్స్ ఉన్నారు.
చూడలేదు, ఎందుకంటే మొత్తం ఎక్కువ మనల్ని మ్యానిపులేట్ చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు అక్కడ అమౌంట్ కోసం. కాబట్టి కొంచెం ఎందుకలే కొంచెం అంటే ఎలా చెప్తున్నారంటే వైన్స్ అంతా ఎక్కువ లోపల ప్లస్ లేడీస్ చెప్పారు, బట్ మనకి వద్దని చెప్పేసి అటా బీచ్ ఎంజాయ్ చేసాం, వాటర్లోకి వెళ్ళాం, ఫోటోలు దిగాం జమ్మని. ఇంకా ఫుల్ మ్యూజిక్ ఉంది, ఆ మ్యూజిక్ బయట ఎంజాయ్ చేసి అంత లోపలికి వెళ్ళి ఎందుకు ఊరికే ఏదైనా పొగొట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి మనం మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాం. అదనమాట చల్లగా బీచ్ అయితే చాలా బాగుంది. లెక్కలైన రెస్టారెంట్స్ ఉన్నాయి, బార్ అండ్ రెస్టారెంట్స్. ఎగ్జాక్ట్గా కాలంఘాట్ బీచ్ ఆపోజిట్ రోడ్లో మేము వెళ్తున్నాం అన్నమాట. మొత్తం ఈ రోడ్డు మొత్తం కూడా అంతా షాపింగ్ సంబంధించినవి ఉన్నాయి. ఇప్పుడైతే మనం షాపింగ్కి వెళ్దాం, బీచ్ పక్కనే ఒక షాప్ అయితే ఉంది. ఫిక్స్డ్ రేట్ అంట మొత్తం 250 రూపీస్ గోవాలో. మొత్తం పూల పూల సకాయలు ఆకులు అన్నీ ఉన్నాయి. ఫుల్ షాప్స్ అంతా ఇవే, 120, 250 షార్ట్స్ బాగున్నాయా? ఎంతంట? 450 రూపీస్. ఇది జీన్స్ షార్ట్స్ అయితే, జీన్స్ కదా. Thank you.